మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా జర్నలిస్ట్ అక్కడ కుర్చీలు అచ్చి చేయండి పాపం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ళ వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరెంటు కోత మోపైనాయి, మోటార్లు గాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, ఎలక్షన్లు వచ్చినాయి కోడి వచ్చినాయి అని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకు తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని